నమస్కారం సార్ నమస్తే సార్ నారా భువనేశ్వర్ గారికి కు అనుమతి ఇవ్వలేదని చెప్పేసి తను ప్రెస్ మీట్ పెట్టి బహిర్గతంగానే మన వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసింది అయితే ఇప్పుడు జైలు శాఖ దీనికి స్పందించింది అయితే ఏ విధంగా ఎందుకు తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పేసి సో దా కారణాలు ఏంటి సార్ అసలు అనుమతి ఇవ్వకపోవడానికి నిన్న మనం కూడా మాట్లాడుకున్నాం మామూలుగా ఆమె నిన్న ములాఖాత్ కి అప్లై చేస్తే రిజెక్ట్ చేశారు ఆ రిజెక్ట్ చేసిన దానికి ఆమె విమర్శించారు నేను నా హస్బెండ్ని కూడా చూడకూడదా కలవడానికి కూడా అలో చేయట్లేదు ఈ ప్రభుత్వం మామూలుగా అయితే వారానికి మూడు సార్లు ములాఖాత్ ఉంది అనేది ఆమె చెప్పారు దాన్ని మొత్తం మీడియా కూడా అదే క్యారీ చేసింది ఎవరు కూడా చెక్ చేసుకుని మూడు ఉన్నాయా లేదా అనేది ఎవరు రాయలేదు ముఖ్యంగా తెలుగుదేశం మీడియా అయితే దాన్ని ఇంకా చలవల పొలవలుగా రాసి ఆ జైల్లో సూపర్ండెంటు హఠాత్తుగా సెలవు మీదకి వెళ్ళాడు ఏదో జరుగుబోతుంది అది అంతా కూడా రాశారు ఎవరు కూడా నిజానికి కనుక్కుంటే ఎందుకు సెలవు మీదకి వెళ్ళాడని చెప్పచ్చు అప్పటికీ కొన్ని అక్కడున్న స్థానికంగా రిపోర్టర్లు రిపోర్ట్ చేసినప్పుడు ఆయన భార్య ఆరోగ్యం బాగాలేదు కాబట్టి సెలవు మీద వెళ్ళాడని కూడా చెప్పాయి కానీ వీళ్ళు నమ్మలేదు అది నమ్మకుండా ఏంటంటే అతన్ని కావాలని అతన్ని తప్పించి ఈ రవికిరణ్ అని ఒక కోస్తాంధ్ర డిఐజి ఇన్ఛార్జ్ ఇచ్చారు ఏదో జరగబోతుంది అని విపరీతంగా న్యూస్లో వచ్చింది లైవ్లో వచ్చింది ఇవన్నీ వచ్చాయి దాంతో వాళ్ళు చాలా బాధపడుతూ ఒక లెటర్ రాశారు నిన్న జైల శాఖ ముఖ్యంగా ఆయన డిఐజి రవికిరణ్ అండ్ తూర్పుగోదావరి జిల్లా ఎస్పి జగదీష్ ఇద్దరు కూడా వేరు ప్రకటనలు చేశారు ఓకే జైలు శాఖ చెప్పింది ఏంటంటే మామూలుగా ఇండియన్ జైళ్ళ ప్రెజెన్స్ యాక్ట్ ప్రకారం ఎయిటీ నైన్టీ ఫోర్ దాని తర్వాత అనేక సవరణలు వచ్చినా కూడా మామూలుగా వారానికి రెండు ములాఖత్తులే ఉంటాయి మూడో ములాఖత్తు ఎప్పుడు ఉంటుందంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చి ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఖైదీని కలవాల్సిన అవసరం ఉన్నప్పుడు సూపర్నెంట్కి ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ చెబితే సూపర్నెంట్ కన్విన్స్ అయితే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అలో చేస్తాడు ఇది నిన్న కూడా మనం చెప్పుకున్నాం సో ఇటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ గురించి ఆమె ఏమీ చెప్పలేదు మామూలుగా ములాకత్తు పెట్టుకుంటే ఆల్రెడీ రెండు ములాకత్తులు అయినాయి ఆయనకి ఆయన ఐదు రోజుల్లో రెండు ములాఖత్తులు అయిపోయినాయి మొన్న వీళ్ళు ముగ్గురు కలిసారు నారా భువనేశ్వరి నారా బ్రాహ్మణి లోకేష్ ముగ్గురు కలిసారు ఆ తర్వాత రోజు లోకేష్ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కలిసారు సో ఇంకా వారం వారంలో రెండు అయిపోయినాయి ఇంకా మూడోది కావాలంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది చెప్పాలి ఈ మాట్లాడిదేమీ పేర్కొనలేదు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ గురించి ఏమి చెప్పలేదు దాంట్లో కాబట్టి మేము రిజెక్ట్ చేసాము ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే మేము అలో చేస్తాం మూడోది అంతేగాని మామూలుగా అయితే రెండే ఉంటాయి అనేది క్లారిఫై చేసింది సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీడియా రోల్ గురించి మనం అనేకసార్లు చెప్పుకున్నాం ఏ సంఘటన జరిగినా రెండుగా విడిపోయింది మీడియా ఇటు వైసీపీ మీడియా ఇటు తెలుగుదేశం మీడియా సో తెలుగుదేశం మీడియా ఎంతసేపటికి కూడా ఇప్పుడు ఏంటంటే జైల్లో భద్రత లేదు జైల్లో చంద్రబాబును వేధిస్తున్నారు అనే ఒక నెరేటివ్ క్రియేట్ చేసి దాన్ని ప్రచారంలోకి తీసుకొస్తుంది నిన్న కూడా నేను చెప్పాను ఇది ఎందుకు అలా తీసుకొస్తున్నాను నిజానికి చూసినప్పుడు సూపర్నెంట్ ఆయన రాహుల్ వాళ్ళ భార్య హాస్పిటల్లో సీరియస్గా చేరితే ఆయన లీవ్ తీసుకొని వెళ్ళాడు నిజానికి ఆమె పాపం చనిపోయారు కూడా హాస్పిటల్లో ఆమె ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు సో కనీసం మానవతా దృష్టి అయిన దాన్ని ఆలోచించకుండా ఆయన కావాలనే లీవ్ మీద వెళ్ళాడు ఆయన ఫలాని వైసీపీ ఎమ్మెల్సీకి బంధువంట ఇవన్నీ ఏమైందంటే అంట అంట పుకార్లు వస్తున్నాయి ఇలా రాసేయడం వీళ్ళే దానికి ఏం బేస్ ఉండదు సో అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న మేజర్ వీళ్ళందరూ కూడా వైసీపీ బంధువులు కాబట్టి భద్రత లేదు ఈ నెరేటివ్ తీసుకొస్తుంది నేను నిన్న చెప్పాను మీకు భద్రత లేదనేది ఎందుకు చెప్తుందని భద్రత లేదని ప్రచారం వెనక ఒక ప్రయోజనం ఉంది అదేందంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ రోజులు జైల్లో ఉండాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ జై ఏ జైల్లో ఉన్నా కూడా ఆయనకి ఫ్రీడమ్ ఉండదు ఫ్రీడమ్ ఫర్ వాట్ ఫ్రీడమ్ టు హ్యావ్ ఫోను ముఖ్యంగా ఫోన్ సెల్ ఫోన్ వాడే ఫ్రీడమ్ ఉండదు అంటే అందరి ఖైదీలకు ఇచ్చిన ఇదే ఉంటుంది కాకపోతే కోర్టు చెప్పింది కాబట్టి ఆయనకి ఫుడ్ అలో చేయడం ఆయన భద్రత చూసుకోవడం తర్వాత ఆయనకి కొంత సౌకర్యాలు కలిగజేయడం అంటే స్పెషల్ బెడ్ స్పెషల్ ఇది ఇవన్నీ ఇచ్చారు నిజానికి జైళ్ళ శాఖ దగ్గర చూసుకున్నప్పుడు జైల్లో ప్రజెంట్ రూల్స్లో ప్రత్యేక ఖైదీగా ఎవరికేం ఉండదు ప్రెజెంట్ రూల్స్లో విఐపి అయిన పదమే ప్రజెంట్ రూల్స్లో ఉండదు కోర్టు చెప్పినప్పుడు ఆ ప్రజెన్స్ పాటిస్తాయి అంతే అంతే తప్ప కోర్టు పరిధిలో ఉంటుంది ఈయన రిమాండ్ ప్రెజెంట్ కాబట్టి ప్రెజనల్ కాబట్టి ఈయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు జుడిషియల్ కస్టడీ అంటే అర్థం ఆ కోర్టు పరిధిలో ఉంటారు ఆయన సో అందుకని కోర్టు బాధ్యత ఆయనది అక్కడ జైలుకి వెళ్ళినాక వాళ్ళ బాధ్యత ఏంటంటే కోర్టు చెప్పిన ఏవైతే ఆయనకి సౌకర్యాలు ఏమన్నాయో వాటిని కలిగించడం వాళ్ళ బాధ్యత రెండవది ఆయన ఎక్స్ సీఎం కాబట్టి ఆయనకి ఇప్పుడు కూడా జెడ్ ప్లస్ కేటగిరీ బయట ఉంది కాబట్టి జైల్లో కూడా ఆయన రక్షణని కల్పించడం రక్షణ బాధ్యత తీసుకోవడం అనేది జైళ్ళ శాఖ చేయాల్సిన పని ఆ రెండు పనులు చేస్తుంది ఆల్రెడీ సో రెండు పనులు చేస్తున్నప్పుడు కావాలనే ఒక ఫ్యాక్టరీని డిస్టార్డ్ చేసి వారంలో రెండు రోజులు కాదు మూడు రోజులు ములాఖత్తు ఉంది అయినా కూడా ఇవ్వట్లేదు అని ఒక అబద్ధాన్ని వీళ్ళు ప్రచారం చేశారు వీళ్ళు చెప్పాల్సింది ఏంది వారంలో రెండు రోజులు ఉంది రెండు రోజులు అయిపోయింది మూడో రోజు కూడా ఇవ్వచ్చు వాళ్ళు అనుకుంటే ఏ కండిషన్లో ఇవ్వచ్చు ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కలవాలనుకున్నప్పుడు ఇవ్వచ్చు అలాగా ఆమె కలవాలనుకుంటుంది కాబట్టి ఇవ్వడంలో తప్పు లేదు అనేది వాళ్ళు రాయొచ్చు తప్పు లేదు అలాగే రాస్తే కానీ వారానికి మూడు ములాఖత్తులని ఎలా అబద్ధం రాస్తారు వాళ్ళకి తెలియకుండా ఏం లేదు ఎక్కడ నెట్లో సెట్ చేసినా దొరుకుతుంది మాన్యువల్ దొరుకుతున్నాయి జైలు మాన్యువల్స్ ఉన్నాయి జైల్లో రూల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి రెండోది అక్కడ లోకల్ రిపోర్ట్లు పెద్ద మీడియాకి లోకల్ రిపోర్ట్లు లేకుండా ఉంటారా సో ప్రతిదీ అక్కడ నుంచి రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని రిపోర్ట్ చేయలేరా జైలు అధికారులను అడగలేరా అక్కడ జైలు దగ్గర ఎవరిని అడిగినా చెప్తారు గార్డు అడిగినా ఎవరు అడిగినా కూడా చెప్తారు లేదు అక్కడ అక్కడున్న సూపరింటెండెంట్ని అడిగినా వెళ్ళి చెప్తారు సూపర్ండెంట్ లీవ్లో వెళ్ళి అడిగా రవికరణ్ ఉన్నారు రవికరణ్ నాతో చెప్తారు సో ఇప్పుడు వాళ్ళు జైలు శాఖ ఎటువంటి ఆవేదన వ్యక్తం చేస్తుందంటే మా మీద విపరీతమైన ఒత్తిడి ఉంది సో మీడియా కొంత ఆలోచించి రాయండి మా మీద ఎందుకంటే మేము కూడా మనుషులమే మా మీద ఇప్పుడు ఒక ఎక్సీఎం ఈ జైల్లో ఉంటే మా మీద చాలా ప్రెజర్ ఉంది రెండోది మా ఫ్యామిలీస్కి ఏదన్నా హెల్త్ బాగాలేనప్పుడు కూడా మేము లీవ్ పెట్టుకోవడానికి కూడా లేదంటే ఎలాగా మీరు అన్నది వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే రవికిరణ్ వాళ్ళ మదర్ కూడా మేలో చనిపోయారు సో ఆ రకం పర్సనల్గా కూడా వాళ్ళ మీద ప్రెజర్స్ ఉన్నాయి ఇప్పుడు అదైతే నిజమే ఎందుకంటే ఒక ఇట్లాంటి ఒక వివీఐపీ ఖైదీ జైల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మొత్తం నేషనల్ మీడియా దృష్టి అంతా కూడా రాజమండ్రి జైలు లేకపోతే మనం అసలు రాజమండ్రి జైలు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు అనేది ఉంటుంది రెండోది ఏంటంటే ఆయనకి సౌకర్యాలు బాగాలేదు అది ఇది కూడా వస్తుంది సౌకర్యాలు బాగాలేదు అంటే ఏంటి ఆయన కట్టించింది ఆ బ్లాక్ నిజానికి చంద్రబాబు గారు కట్టించింది సో ఇంక జైల్లో సౌకర్యాలు ఎందుకు ఉంటాయి మన ఇంట్లో ఉన్న సౌకర్యాలు జైల్లో ఉంటే జైలు ఎందుకు అవుతుంది అది కాబట్టి జైలు అంటేనే బయట ఉన్న కంఫర్ట్స్ అక్కడ ఉండవు ఖచ్చితంగా ఉండవు కాకపోతే ఈయనకి స్పెషల్గా ఏం చెప్పారో అది ఫాలో అవుతున్నారు అంత తప్ప ఇంకేం లేదు అక్కడ సో ఇది ఇష్యూ కాదు రెండోది ములాకత్తుకు కూడా వాళ్ళు అలో చేశారు మొన్న కూడా అలో చేశారు లాయర్లు ఇద్దరు అడ్వకేట్స్ వెళ్ళి కలిశారు సో వాళ్ళు కూడా రూల్స్ పాటలో ఫాలో కాకపోతే రేపొద్దున వాళ్ళ మీద కూడా ప్రెజర్ ఉంటుంది కదా కాబట్టి ఎందుకంటే మామూలుగా అయితే ములాఖత్తులు డబ్బులు తీసుకొని జైళ్లల్లో ములాఖత్తులు చాలాసార్లు ఇస్తారు నేను చెప్పాను కూడా అది కానీ ఇటువంటి ఒక నేషనల్ మీడియా ఫోకస్ ఉన్న ఒక వివిఐపి జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అన్ని రూల్స్ ఫాలో కావాలి ఇప్పుడు చంద్రబాబు వల్ల ఆ జైల్లో ఉండే ఖైదీలకు కూడా ప్రాబ్లమ్సే వాళ్ళు అంతకుముందు ఏదో మేనేజ్ చేసుకొని వాళ్ళు ఒక లైఫ్ స్టైల్ బతుకుతూ ఉంటారు ఇప్పుడు అదంతా కూడా కట్ అయిపోతుంది వాళ్ళు వాళ్ళు కూడా అన్నీ ఇప్పుడు అందరికీ రూల్స్ అక్కడ అప్లై అయిపోతాయి ఎందుకంటే ఎక్కడ ఏదైనా బ్రేక్ అయితే మళ్ళీ అది లీక్ అయితే ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు ఖైదీలకి ఇబ్బంది అక్కడ అంటే జైళ్ళల్లో కూడా జైలు అనేది కూడా ఒక ప్రపంచం ఆ ప్రపంచంలో ఎక్కువ కాలం బతకాలంటే వాళ్ళు కొన్ని ఏర్పాట్లు చేసుకుంటారు అది ఇచ్చి కావచ్చు రేపో కొంత ఏంటంటే రేపో పెరుగుతుంది ఎక్కువ రోజులు శిక్ష పడిన ఖైదీలు ఏం చేస్తారంటే కొన్ని పనులు చేసి పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ వాళ్ళే చేస్తారు ఖైదీలు ఆ తర్వాత అక్కడ క్లీనింగ్లు అవన్నీ కూడా ఖైదీలే చేస్తారు అట్లాగే ఆ జైలు సిబ్బందికి సంబంధించిన బట్టలు ఉతకడం ఇట్లాంటి పర్సనల్ వ్యవహారాలు కూడా వాళ్ళే చేస్తుంటారు ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ వీళ్ళు ఏదో ఫుడ్ విషయంలో కావచ్చు సిగరెట్లు ఇట్లాంటివి తెచ్చుకోవడం ఇవి వీళ్ళు కల్పిస్తారు ఇలాగ ఒక రకమైన అక్కడ లైఫ్ స్టైల్ ఉంటుంది రూల్స్ వేరే ఉంటాయి అక్కడ జరిగేది వేరే ప్రాక్టీస్ వేరే ఉంటుంది ఈ ప్రాక్టీస్లో అవి నడుస్తూ ఉంటాయి ఇటువంటిది ఇప్పుడు బ్రేక్ అయిపోతుంది ఇప్పుడు ఎందుకంటే ఏదన్నా ఎవరైనా ఇట్లా రూల్స్కి విరుద్ధంగా ఆ ఖైదీకి మీరు ములాఖత్తు మూడు సార్లు ఇచ్చారంటే అని లీక్ అయింది అనుకో రేపు పొద్దున్న ప్రాబ్లం అవుతుంది అందువల్ల అందరికీ ఇప్పుడు స్టికెట్ స్టిక్ట్ అయిపోయి ఉంటుంది దాదాపు నిన్నటికి రెండు వేల వంద మంది ఉన్నారు అక్కడ ఖైదీలు నిన్న ఇచ్చిన లిస్టు చూస్తే సో నిన్న యాభై మందికి మాత్రం ములాఖత్తు ఇచ్చినట్టు కూడా ఉంది ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆన్లైన్ అయిపోయింది ఆన్లైన్లో కూడా చెప్పాలి వాళ్ళు ఈరోజు ఎంత ములాఖత్తు మొత్తం ఎందుకంటే నేషనల్ ప్రెజెన్స్ పోర్టల్లో వీళ్ళు డేటా ఇవ్వాలి ఎవరి జైలు ఇవాళ కాబట్టి ఇంతకు ముందు ఉన్నంత లిబరల్గా కూడా జైల్లో ఇవాళ కష్టం కాకపోతే ఏంటంటే సిస్టాన్ని ఇప్పుడు కొంచెం బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు మంచి ఫుడ్ వరకు నేనున్నప్పుడు ఫుడ్ దారుణంగా ఉండేది ఫస్ట్ డే పోగానే ఇలా పురుగులు తేలుతున్నాయి దాన్ని అక్కడ పక్కన పెట్టేసాను పక్కన పెట్టి సుప్రనే దగ్గరికి వెళ్ళి రేపు ఒక పురుగున్నా కూడా నేను ఒప్పుకోను మ్యాజిస్ట్రేట్కి లెటర్ రాస్తాను అని ఇచ్చేసాను అతను మేజిస్ట్రేట్కి లెటర్ రాస్తానంటే భయపడ్డు మామూలుగా నేను ఎక్సలైట్కి ఖైదీ కాబట్టి భయపడ్డాడు సో భయపడి మే కొంతమంది ఆడవాళ్ళని పిలిపించి చెరిగిచ్చి మొత్తం బియ్యం అంతా నీట్గా పెట్టాడు దానివల్ల ఖైదీలకి అందరికీ నా మీద ప్రేమ వచ్చింది ఇతని వల్ల మనకు పురుగులు లేదురా ఇట్లా ఒక్కొక్కదాన్ని మార్చుకుంటూ వెళ్ళాను అనమాట ఫస్ట్ జైలు మేనే వాళ్ళు అడిగాను జైలు మేనే అడిగితే లేదన్నాడు వారం రోజులు టైం ఇస్తాను నాకు జైలు మాన్యువల్ లేకపోతే నేను మళ్ళీ మెజిస్ట్రేట్కి కంప్లైంట్ ఇస్తాను అన్నాను నేను నేను చెప్పేదా చెప్తా కానీ ఆయనకి ఏమో నక్సలైట్గా దాని భయ ఉంటుంది వారం రోజుల్లో జైలు మాన్యువల్ ఇచ్చాడు అందులో చూస్తే డీటెయిల్గా ఫుడ్ ఎలా ఉంది ఏంటి అన్నీ ఉన్నాయన్నమాట ప్రతిదీ మిరప్పొడి ఎన్ని గ్రాములు పొడి ఎన్ని గ్రాములు ఇలాగ ఉంటుంది అనమాట అవన్నీ నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అందరికి ఖైదెలికి ఇచ్చి ఇది మన హక్కు మనం అడగాలని చెప్పి అన్నీ కూడా తెప్పించామన్నమాట అంతకుముందు అన్నీ తినేసేవాళ్ళు దాంట్లో ఇలాగ ఉంటుంది అనమాట జైల్లో సో ఇటువంటివన్నీ ఇప్పుడు ఈ మధ్య బాగా డెవలప్ అయింది ఈ మధ్య కూడా ఒక జర్నలిస్ట్ కూడా చాలా కాలం జైల్లో ఉండి బయటకు వచ్చిన ఆయన చెప్తున్నాడు ఫుడ్ చాలా బాగుంది ఈ మధ్య జైల్లో ఉన్నప్పుడు నాకు ఏం రకమైన కంప్లైంట్ లేదు అని చెప్తున్నాడు సో అలాగా ఇవాళ మెరుగుపడ్డాయి ఆ విషయాల్లో ఎందుకంటే సోషల్ మీడియా వచ్చింది కెమెరాలు వచ్చాయి ఆన్లైన్ పోర్టల్స్లో అప్డేట్ చేయాలి ఇవన్నీ కొంత మెరుగు పడింది కాకపోతే ఏంటంటే ఏదేమైనా మనం ఒక దాన్ని చెప్పేటప్పుడు కొంత తెలుసుకొని చెప్పడం రెండోది జైల్లో వాళ్ళ మీద ప్రెజర్ పెట్టడం అనేది జరుగుతుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆ జైలు నుంచి చర్లపల్లి జైలుకో ఏదో రావాలి దానికోసం చంద్రబాబు అండ్ తెలుగుదేశం మీడియా రోల్ ఏంటంటే ఆ జైలు బాగాలేదు 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 అని చెప్పాలి ఓకే అది చెప్తే ఏమవుతుందంటే కోర్టులో జడ్జెస్ని మానసికంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి రేపు జడ్జెస్ ఈయనకి ఇక్కడ బాగాలేదు కాబట్టి చల్లపల్లి జైలు ఏదో మార్చండి అని చెప్తే ఇక్కడికి పోయినాక ఇంకా ఆయన సెల్ ఫోన్ తీసుకోవచ్చు మేనేజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అది కుదరదు స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతారు వేరే స్టేట్లకు వెళ్తే ఆయన మేనేజ్ చేసుకొని సెల్ ఫోన్లు వాడడం ములాఖత్తులు ఎక్కువ మందిని గెలవడం ఇట్లాంటి కొన్ని సౌకర్యాలు తీసుకోవచ్చు దానివల్ల ఆయన పొలిటికల్గా జైల్లో ఉన్నా కూడా బయట ఆర్గనైజ్ చేయడానికి కాంటాక్ట్స్ మెయింటైన్ చేయడానికి పనికి వస్తుంది అది ఇప్పుడు వాళ్ళ ముందున్న కర్తవ్యం దానికోసం ఈ జైలు మీద అటాక్ జరుగుతూ ఉంది